Bachannapet avalara, Bachannapet akkalara, Bachannapet chellalara. అందరందరూ అంటాడు ఇదంతా బచ్చన్నపేట మండలాలు కాబట్టి బచ్చన్నపేటలతో కనీసం ఓ ముచ్చట మంచిగా మాట్లాడదాం అనుకుంటాను. ఎందుకంటే ఈ మధ్య అసలే సమయం దొరకలేదు. మరి అంతా అయ్యలను అవ్వలను అక్కలను చెల్లెలను అన్నారు కానీ ఇక్కడ కూకున్న వాళ్ళందరూ మగవాళ్ళు అన్నలు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ తమ్ముళ్ళు అయితే చాలామంది ఉన్నారు. అంతేనా? ఓ తమ్ముళ్ళే కాదు, యువకులు కూడా బాగున్నారు, చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ ఎవరంటే వాట్సాప్ అంటారు, వైబర్ అంటారు, లేకపోతే ఎస్ఎంఎస్ అంటారు. అంతేనానే? నాకు వాళ్లకు తెలిసింది, నాకు తెలిసింది, మా ఇద్దరికి తెలిసింది, మీకు చెప్పేటట్టు ఈ మీటింగ్ లోపల వాళ్ళతో అనిపించింది. మరి ఇక్కడ కూకున్న వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, నాతో పాటు రాజకీయంలో చాలా. ఆ తర్వాత ముందట ఈ కెమెరాలు పట్టుకొని వాటిని చూస్తాడు నాకు ఏకే పాటి సమయంలో అనిపిస్తుంది. ఇక పోతేనేమో వీటిని చూస్తేనేమో ఆటోమేటిక్ రివాల్వర్స్ అంటుంట. ఏది ఈ కెమెరాలు గడు పక్కన కూర్చున్న వాళ్ళు నేనేం చెప్తాడు రాద్దాం, ఎక్కడైనా పొరపాటు పడితే మంచిగా తాటికాయలు అంతా ఎక్స్ట్రాడ్ వస్తాయి అని కలుగుతారు. కానీ ఉన్నాళ్ళు అసలే ఎప్పుడు పొరపాటు చేసే పరిస్థితులు లేదు. ఎప్పుడెప్పుడన్నా మాటలు దాడితే అది వాళ్ళు పట్టుకుంటారు నాకు తెలుసు. అందుకే వాళ్ళని చూస్తే చాలా జాగ్రత్తగా మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మాట్లాడమే కాకుండా మొత్తం దేశంలో ఈ మాటలు వస్తాయి కాబట్టి సాధారణంగా నాకు తప్పుడు మాట రానే రాదు. ఎప్పుడైనా పొరపాటు జరిగితే వెంటనే పొరపాటు జరిగిందని చెప్తా. కానీ ఇవాళ రేపు రాజకీయాలు ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, ఎవరినైనా తిడతారు, ఏమైనా అంటారు, మళ్ళీ ఏమనలేదు అనుకునే మాదిరిగా అంటారు. కానీ మేము పొరపాటు చేసినామనే ఇంగిత జ్ఞానం కానీ సంస్కారం కానీ లేదు. ఏదేమైనా తెలంగాణ వచ్చింది, మీ అందరికీ మళ్ళొకసారి రెండు చేతుల చేతులు ఈ తెలంగాణ దండాలు. 60 ఏళ్ళ నుంచి మనం దొరలకు రాజులకు లేకుంటే పెత్తన్నారులకు దండాలు పెట్టుకుంటూ వచ్చినాం. కానీ ఇలా దండాలు పెట్టేది ఎవరికి? జనానికి దండాలు పెడుతున్నాం. అందరితోటి ఓట్లేసి ప్రజాస్వామ్య పద్ధతుల లోపల ప్రజలే ప్రభులుగా ఎన్నుకునేటువంటి పరిస్థితుల్లో దొరలకు ప్రజా ఇది భూస్వాములకు పెత్తన్నారులకు దండాలు పెట్టే పరిస్థితి అవసరమే లేదు. వాళ్ళు మనల్ని శాసించే అవకాశమే లేదు. ఇగో ఇదంతా నిజమే. కానీ ఈ మధ్య నాకేదో సోనియమ్మ ఆ దేవుడి కర నుంచి సోనియమ్మ కర నుంచి ఓ పెద్ద బరువు మీద పెట్టారు. అది కూడా ఎప్పుడంటే ఇక ఎన్నికలు 20 రోజులు ఉండదనగా నన్ను ఢిల్లీకి పిలిచి, ఏం పొన్నాల లక్ష్మయ్య నువ్వు పార్టీ పగ్గాలు పట్టు, మరి పార్టీని బాగా నడపాలి, ఎన్నికలు గెలవాలి అంటే ఎన్నడూ లేదు. మనం ఓట్లేసిన కానీ చెప్పడం చూసామా? సర్పంచులకు, మరి ఎంపీటీసీలకు, మున్సిపాలిటీలకు, ఎమ్మెల్యేలకు, పార్లమెంట్ సభ్యులకు ఎన్నడైనా కలిపి ఒక 6 వారాలలో ఓట్లు వేసామా? లేదు. ఎప్పుడో 2 ఏళ్ళకోసారి 3 ఏళ్ళకోసారి వచ్చేది. అన్ని ఓట్లు ఇప్పటికి వస్తే వీళ్ళందరినీ మాట్లాడుకుంటా మరి సీట్లు ఇచ్చే కార్యక్రమం, ప్రజలలోకి పోయే కార్యక్రమం, అంతకుముందు వేరే కార్యక్రమాలు ఉండి మీ దగ్గరికి అంత ఎక్కువ రాలేదు ఉన్నమొచ్చని చెప్పుకోవాలి. ఎందుకు రాలేదు? ఈ పెద్ద పెద్ద పనులు చేయమని పెద్ద పని ఇచ్చింది కాబట్టి మునుపటి తిరిగా ఎక్కువ తిరగలే. కానీ పొన్నాల లక్ష్మయ్య ఈ 30 ఏళ్లలో మన నియోజకవర్గం కానీ జిల్లా కానీ రాష్ట్రంలో కానీ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నడూ కూడా వెనుకబడలేదు. ఇవాళ ఒకటే మాట అంట, దేశానికి స్వాతంత్రం తెచ్చింది ఎవరు? కాంగ్రెస్. అంతేనే కదా, దేశానికి స్వాతంత్రం కాంగ్రెస్ తెచ్చింది. తెలంగాణ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్. మరి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. రేపు కొత్త ప్రభుత్వం పెట్టి బంగారు తెలంగాణ నిర్మించడానికి ఎవరు చేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుంది అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇదేదో ఓట్ల ముచ్చట చెప్తలేను, లేకపోతే ఇవాళ ఓటేసిన తర్వాత బురదలు రాయేసి బయటకు పోయేటువంటి ముచ్చ కాదు. 10 ఏళ్ళు మన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది, దేశంలో ఉన్నది. సోనియా గాంధీ గారు దేశంలో పనికి ఆహార పదం తీసుకొచ్చి ఇవాళ ఊళ్ళో పంటి ఎంతమంది పనికి ఆహారం పోతున్నారో మనకు తెలుసు. ఇలా ఎంతమంది పనికి ఆహారం పోతారు చెప్పండి. అది ఒకసారి చేతులు పెట్టండి. మగవాళ్ళు ఎవరు చేతులు ఎత్తారు? అందరూ ఇంట్లోనే ఉంటారు. అయ్యప్పుడు ఆగో మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసి సరే ఇంతో అంతో కష్టపడి బయటి ఊళ్ళకు, బొంబాయికి, పూణాకు, సోలాపురానికి లేకుంటే పట్టణానికి పోకుండా ఊళ్ళోనే అక్కడికి వచ్చే కార్యక్రమాలు సోనియమ్మ తీసుకొచ్చింది. గట్లనే
పనికి ఆహారం, పనికి ఆహార భద్రత, లేకుంటే ఆహార భద్రత, అందరికీ ఆరోగ్యం, మరి సమాచార చట్టం, అదేవిధంగా ఇంకా విప్లవాత్మకమైన కార్యక్రమాలు, లోక్పాల్ బిల్లును కూడా మరి అవినీతి అవినీతి అని పాపం బీజేపీ వాళ్ళు మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ టైంలో మాత్రం అవినీతిని అంతమంది చేసే కార్యక్రమాలు లేదు, మంచి కార్యం. మరి రాష్ట్రంలో 2004లో కాంగ్రెస్ పార్టీ వచ్చే ముందు మనం ఏమేమి చెప్పినాం? ఉచిత కరెంటు 7 గంటలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందా లేదా? ప్రపంచంలో ఎక్కడైనా ఉచిత కరెంట్ ఇస్తున్నారా? మన రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాల నుంచి ఉచిత కరెంట్ ఇస్తున్నాం. కానీ కొత్త ప్రభుత్వం లోపల, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, రాత్రిపూట పగటిపూట కాకుండా పగటిపూటనే 7 గంటల కరెంట్ ఇచ్చే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, రైతులను ఆదుకుంటుందని మాట చెప్తున్నాను. అంతకుముందు 5 రూపాయలు 35 రూపాయలు పైసలకు కిలో బియ్యం ఉండే, 2 రూపాయల కిలో బియ్యం ఇస్తామన్నాం. ఈ 2 రూపాయల కిలో బియ్యం ఈ 10 ఏళ్ళ నుంచి ఇస్తూ ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి రూపాయి కిలో బియ్యం ఇస్తున్నాం. అంటే ఓట్ల ముందు ఏ మాట చెప్పినామో ఆ మాట పాటించే విధంగా ఆ హామీని నిలబెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చాలామంది చాలా హామీలు ఇస్తున్నారు, ఆ హామీల గురించి మనం పోదాం. అట్లాగే మరి పెన్షన్లు కానీ, గృహ నిర్మాణం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, బడికి పోయే పిల్లగాళ్ళకు ఫీ రీఎంబర్స్మెంట్ కానీ, ఏమయ్యే పిల్లగాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఎక్కడైనా ఫీ రీఎంబర్స్మెంట్ ఉందా? లేదు లేదు, ఒక్క మన రాష్ట్రంలోనే మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇక్కడ మైనారిటీ వర్గాల వారు ఉన్నారు, ఏదైనా రాష్ట్రంలో 4% రిజర్వేషన్ మైనారిటీలకు ఉన్నదా? లేదు, ఇక్కడనే ఉన్నది. అంటే పేదోళ్ళకు కావాల్సింది, బలహీన వర్గాల వారికి కావాల్సింది, వెనుకబడిన వర్గాల వారికి కావాల్సింది, దళితుల గిరిజనులకు కావాల్సింది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చేస్తూ ఉన్నది. ఇక ఇక్కడ తెలంగాణ 60 సంవత్సరాలు 2-3 చెట్లు చెప్తా. ఇక్కడ 70 ఏళ్ళ కంటే పైన ఉండాలి ఎవరైనా ఉన్నారు? ఎవరు కనపడతలేరు. మీకెవరైనా 70 ఏళ్ళు నాటి కనపడుతున్నారా? నేనైతే 75 దాటినాయి తల్లి. ఈ ముచ్చట పిల్లగాళ్ళు సరే అంటారు, అవ్వతాడు, నేను నిజంగా 70 దాటాను. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే నవ్వులాడకు కాదు, పరాశికాలకు కాదు, 65 ఏళ్ళ కింద 1955లో ఏం జరిగిందో చెప్పడానికి చెప్తున్నా. ఇప్పుడు కనుక ఎవరన్నా 70 ఏళ్ళ నుండి బతికున్న వాళ్ళు, బడికి పోయిన వాళ్ళు ఉంటే నేను చెప్పింది నిజం అంటారు. ఎవరు నమ్మినా నమ్మకున్నా తెలంగాణ ఉద్యమము, తెలంగాణ మాట, తెలంగాణ కావాలనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాకముందు నుంచే ఉద్యమం ఉంది, పోరాటం ఉంది అనేది చెప్పడానికి చెప్తున్నా. మేము 4వ తరగతి బడి పోరగాలం, పట్టణం నుంచి పిల్లగాళ్ళు వచ్చిండ్రు, వచ్చి మన నిజాం ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ఈ ఆంధ్రలు తొడగడతారట, దాన్ని విశాలాంధ్ర అంటారట. ఇది మనకు వద్దు, మన ప్రాతినిధ్యం పోతుంది, మన ఆత్మగౌరవం మంటగలుస్తుంది, మనకు వేరే ఉండాలి అనే ఉద్దేశంతో ఈ పట్టణంలో చదువుకునే పిల్లగాళ్ళు వచ్చి గ్రామాల పంటి ఉన్న మాటువంటి పిల్లగాళ్ళు చెప్తే మేము కొండ పిల్లగాళ్ళం అప్పుడప్పుడు పోయి చక్కగా గంట కొట్టేది. గంట కొడితే ఏం చేస్తారు? బల్ల పిల్లగాళ్ళంతా బయటకు వస్తారు. బయటికి రాగానే నాన్ ముల్కి గో బ్యాక్, విశాలాంధ్ర మాకొద్దు, తెలంగాణ ముద్దు అని నినాదాలతోటి బాజారాలు తిరిగి ఈ తెలంగాణను ఆంధ్రతో కలపొద్దు అని గియ్యాల కాదు 1955లో, అంటే 45, 13, 50, 59 సంవత్సరాల కింద నేను ఒక బడి పిల్లగాడిగా, నాకు అప్పుడు రాజకీయం తెలియదు, వేరే ఏం తెలియదు, నాతో పాటు మా బల్లే ఉన్న 150 మంది పిల్లలు కూడా ఇప్పుడు కాదు, నిన్న మొన్న కాదు, 60 ఏళ్ళ కింద తెలంగాణ కావాలన్నా. ఇవాళ అప్పటి నుంచి వస్తున్న మాట, ఇవాళ కొత్తగా తెలంగాణ అంటే తెలంగాణ కోసం వచ్చింది కాదు, ఇది తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న, హృదయాల్లో ఉన్న మాట. ఆ మాట అప్పుడప్పుడు ఉద్యమం ద్వారా పైకి తీసుకొచ్చినారు. అదే సరే పెద్ద మనుషులు అందరూ వచ్చి, నెహ్రూ లాంటి పెద్ద మనిషి వచ్చి, లేదా మీరంతా తెలుగు మాట్లాడేవాళ్ళు ఉండండి, మీకేమైనా కష్టమవుతా మేము ఉన్నాం కదా అని పెద్ద మనిషి అంటే తెలంగాణ వాళ్ళు పాపం అందరూ కొంత నమ్ముతారు, మాట మీద నిలబడాలని కోరుకుంటారు. కానీ ఆ ఒప్పందాలు కానీ హామీలు కానీ రాష్ట్రం ఏర్పడ్డాక మనకు అవగౌరవమైంది, అవమానాల పాలైనం, అయినా సహించినాం. 1969లోనే కాంగ్రెస్ పెద్దలు చెన్నారెడ్డి గారు బయటకు వచ్చి పెద్ద ఉద్యమం తీస్తే 350 మంది చనిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఆనాడు కేసీఆర్ ఎవరు లేరు, ఆనాడు కాంగ్రెస్ వాళ్ళే తెలంగాణ అన్నారు. 1956 కంటే ముందు కూడా కాంగ్రెస్ వాళ్ళే తెలంగాణ అన్నారు. 1972లో ఆంధ్ర వాళ్ళు మాకు సెపరేట్ ఆంధ్ర కావాలన్నారు. 2000 సంవత్సరంలో ఈ కాంగ్రెస్ శాసనసభ్యులం, ఇక్కడ రాజలింగం గారు ఉన్నారు మిత్రులు, మేమంతా 42 మందిని
ఎవ్వరు కూడా దాని గురించి ఆలోచించక ముందు, కేసీఆర్ దాని గురించి కల కూడా కనక ముందు, ఆయనకు ఈ విషయం తెలియక ముందే 42 మంది శాసనసభ్యులు సంతకాలు చేసి సోనియమ్మకి ఇచ్చి తెలంగాణ కావాలడం. ఉద్యమం నడుస్తూ ఉన్నది, ఆయన కూడా వచ్చిండు. ఇవాళ విద్యార్థులు, ఈ పిల్లగాళ్ళంతా, మీరు ఏదైనా పార్టీలో ఉన్నా లేకున్నా విద్యార్థులంతా తెలంగాణ కావాలన్నారా లేదా? తెలంగాణ ఇక్కడ కూర్చున్న మహిళలందరూ తెలంగాణ కావాలన్నారా లేదా? అగో అక్కడ నిలబడ్డ పెద్ద మనుషులంతా తెలంగాణ కావాలన్నారా లేదా? ఇక్కడ ఇక్కడ నౌకరు చేసే వాళ్ళు అందరూ కూడా ఉద్యోగస్తులు తెలంగాణ కావాలన్నారా లేదా? తెలంగాణ కావాలన్నారు. అంటే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, డాక్టర్లు, లాయర్లు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా తెలంగాణ కావాలన్నారు. ఇవాళ తెలంగాణ కావాలని ఏ ఒక్కరు అనలేదు. కానీ ఎట్లా వస్తుంది, ఎట్లా రావాలి అనేది కాంగ్రెస్ పార్టీ బాగా లోతుగా ఆలోచించింది. దేశం లోపల అన్ని రాష్ట్రాలలో కూడా అంతటా కూడా 26 రాష్ట్రాలు ప్రత్యేకంగా కావాలంటున్నాయి. మనది 27వది. అంటే ఇంతమంది ఇన్ని రాష్ట్రాలు కావాలంటే మరి అందులో తెలంగాణ ఒక్కదాని మీదనే 2003 నుంచి కాంగ్రెస్ సోనియమ్మ ప్రత్యేక దృష్టి పెట్టింది. 2009లో కరీంనగర్ వచ్చినప్పుడు సోనియమ్మ, మీ తెలంగాణ ప్రజలు ఆకర్షణ చూస్తున్నాం, కుటుంబాలు బాధారులు పడ్డాయి, అమరుడు చాలామంది అయినారు, త్యాగాలు ఉన్నాయి, ఇక ముందు ఎవరికి ఇబ్బంది కలగొద్దు, తెలంగాణ ఇచ్చే ప్రయత్నం మేమే చేస్తాం, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అన్నది. అయితే అన్ని రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పెద్దలను ఒప్పించాలి. మనం కదా ఊళ్ళే పెద్ద మనుషులందరినీ ఒప్పించకపోతే మరి ఒప్పందం కాదు. గట్లనే కాంగ్రెస్లో మొట్టమొదట వేరే వేరే రాష్ట్రాల డిమాండ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ ఒప్పించింది. ఆ తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఒప్పించింది. ఆ తర్వాత అఖిల భారత కాంగ్రెస్ పార్టీలోని సభ్యులందరినీ ఒప్పించింది. మొదలు కాంగ్రెస్ పార్టీని ఒప్పించి మనం తెలంగాణ ఇస్తున్నామని చెప్పిన తర్వాత మిత్రపక్షాల వాళ్ళతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న యూపీఏ భాగస్వామ్యాలను కూడా ఒప్పించింది. ఈ ఒప్పించి బిల్లు పార్లమెంట్లో పెడితే ఏం జరిగిందో మీకు బాగా తెలుసు. చాలామందికి దూపైతోంది, ఉడకపోతుంది, సంటిపిడగాలే ఉండిరి, గాలాడతలేదు, మసాడతలేదు. అయినా కానీ ఇంత పెద్దన వచ్చిందంటే తెలంగాణ వచ్చిన సందర్భంగా మా అవ్వ నవ్వుతూ ఉన్నది, ఇంకో అవ్వ నవ్వుతూ ఉన్నది, ఇది నిజమే అంటుంది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన సందర్భంలో ఈ ఉడకపోతకు 1 గంటకు 2 గంటలకు పర్వాలేదు, మరి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది, సోనియమ్మ సభలకు పోదాం, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇద్దాం, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తేనే సోనియమ్మ కృతజ్ఞత చెప్పినట్టు కొన్ని వచ్చిండ్రు. చాలా సంతోషమవ్వా, నేను ఎక్కువసేపు మాట్లాడా, వచ్చినప్పుడు మాట్లాడకపోతే ఏం మాట్లాడినంటారు, రాకపోతేనేమో రాలేదంటారు, వచ్చినప్పుడు 2 ముచ్చట్లు చెప్పకపోతే బాగుండదు కాబట్టి నేను 2-3 ముచ్చట్లు చెప్తా, ఏం లేదు. అయితే ఇప్పుడు ఇంత కష్టపడి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత చాలామంది చాలా మాటలు మాయమాటలు మాట్లాడుతున్నారు. ఎవరు? కేసీఆర్ గారట. ఆయన ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చిందట. పార్లమెంటు లోపల 543 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటారు, ఈయనకు వచ్చినాయి 2. ఆ 2 పాపం విజయశాంతమ్మ ఈయనకు పడక ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి. 543 మంది సభ్యులు ఉన్నకాడ ఒక్క ఆయనే 5 ఏళ్లలో తెలంగాణ గురించి ఒక్కనాడు కూడా మాట మాట్లాడకుండా నోరు మూసుకొని కూర్చుంటే అందరు ఈయన కోట్లు వేసిన ఆరు ఈయన చాలా గొప్ప పుణ్యాత్ముడు అని సోనియమ్మ తలుచుకొని పార్లమెంట్లో బిల్లు పెడితే అడుగడుగున అడ్డుకున్నది ఎవరో మీకు బాగా తెలుసు. మన పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ శాసనసభ్యులు అందరూ కూడా అన్ని పార్టీలు ఒప్పించే ప్రయత్నం చేసి సోనియమ్మ కండగా నిలబడి బిల్లు వచ్చింది. ఇవాళ వచ్చింది నిజమే. మనం ఏం కావాలంటున్నాం? బంగారు తెలంగాణ కావాలంటున్నాం. బంగారు తెలంగాణ కావాలంటే ఇక్కడ చాలామంది అంగన్వాడీలలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అంత కాంట్రాక్ట్ మీద ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ కాంట్రాక్ట్ నౌకర్లు చేసే వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు చాలామంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. ఒక్కడే మాట చేస్తున్నాం, గతంలో చెప్పింది చేసినాం కాంగ్రెస్ వాళ్ళం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంట్రాక్టు మీద ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వం రాగానే మరి ప్రభుత్వ ఉద్యోగాలు రెగ్యులర్ ఇచ్చేస్తామనే మాట నేను చాలా స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే 15 ఏళ్ళ నుంచి కాంట్రాక్టు లేబర్ మీద ఆధారపడి ఉన్నారు. ఇంకొక మాట, మనం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 75 రూపాయల పెన్షన్ 200 చేస్తామన్నాం, 200 చేసినాం, కానీ 10 ఏళ్ళు అయింది. ఇక దీనికి పాపం భర్తలు చచ్చిపోయిన వాళ్ళు, వికలాంగులు, 60 ఏళ్ళకు పైబడ్డ వాళ్ళు, ముసలోళ్ళు చేతగాక 200 రూపాయలతో తిప్పలు పడతాను. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చెప్తున్నది అంటే తెలంగాణలో మొదటి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ 200 రూపాయలు 1000 రూపాయలకు పెంచే కార్యక్రమం చేస్తామనే మాట చెప్తా ఉన్నాం. అంటే ఏదో ఆకాశం నుంచి కాదు, గతం లోపల కాంగ్రెస్ పార్టీ 75 200 చేసింది, ఇప్పుడు 200 1000 చేస్తూ ఇస్తుంది. అందుకే గొప్ప మాటలు కాకుండా మనకు అక్కడికి వచ్చే కార్యక్రమాలు చేస్తాము. ఇవాళ మహిళా సంఘాలు చాలామంది ఉన్నారు, మహిళలకు పెద్ద ఎత్తున సహకారం అందించే విధంగా
మొదటి 5 సంవత్సరాలు పావుల వడ్డీ రుణాలు, మళ్ళీ 5 సంవత్సరాలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నప్పుడు, ఇప్పుడు కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మహిళా గ్రూప్ కూడా 100,000 రూపాయలు గ్రాంట్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేస్తుంది అనే సంగతి చెప్తా ఉన్నా. దీంతో పాటు రైతులను ఆదుకోవడానికి పగటి పూట మరి 7 గంటల కరెంటు, ప్రతి రైతుకు 10,000 రూపాయలు చొప్పున ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నా. దీంతోపాటు మరి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉద్యమంలో పాల్గొన్నాయి మరి నష్టపోయిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో మరి వాళ్ళ వేతనము తర్వాత మిగతా ఇచ్చే కార్యక్రమాలతో పాటు ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే వాళ్ళకు కూడా ఒక పెన్షను అదనంగా, ఒక ఇంక్రిమెంటు అదనంగా ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి తెలంగాణలో చేస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉంది. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ మొదలుపెట్టాం. ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అందరికీ వర్తింపజేసే విధంగా కూడా అందరికీ ఆరోగ్యం అనే పేరుతో కూడా తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటికే మన రాష్ట్రంలో పట ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చి ఊరూరా వాడవాడల ఇంత సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. దీన్ని బలహీన వర్గాలకు సంబంధించి బీసీ సప్లాన్తో పాటు మరి మైనారిటీల సప్లాన్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇవాళ మైనారిటీలకు 4% రిజర్వేషన్ను మరి రాజ్యాంగబద్ధంగా ఉండే విధంగా చేస్తూ వాళ్ళని ఆదుకునే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మిగతా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. పాపం చాలామంది 10 గంటలకు 11 గంటలకు వచ్చాము, మనం చెప్పే విషయాలు చాలా ఉన్నాయి. పొన్నాల లక్ష్మయ్య ఎన్నడూ కూడా వెనుకబడేవాడు కాదు, అమెరికాలో చదువుకొని పెద్ద పెద్ద నౌకలు చేసి బాగా సంపాదించే అవకాశం ఉన్నా ఇక్కడ చాలా పేదరికంలో పెట్టి మా అమ్మ కూలినాలు చేస్తా అంటే నేను చదువుకున్నాను, నాకు చదువుకుంటే సరిగ్గా ఆ అంగి కూడా లేదు, లాగు లేదు. మన రాయలింగం గారికి మా ఇంటి సంగతి బాగా తెలుసు, ఆయనకు తెలియంది ఏది లేదు. ఎందుకు చెప్తున్నానంటే అవకాశాలు బయట ఉండి డబ్బు సంపాదించే అవకాశాలున్నా ఈ ప్రాంతంలో నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళ జీవితాలు బాగు చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో పట మరి ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలని ఇక్కడ పాడి పరిశ్రమ తీసుకొచ్చాం. రైతులకు అదనంగా ఆదాయం వచ్చే విధంగా, ఇవాళ గ్రామీణ మహిళా శక్తిని పెంపొందింపజేసే విధంగా మొట్టమొదటి మహిళా సంఘాలకు ఈ దేశంలో నారాయణపురం గ్రామంలోని 2 సంఘాలకు అప్పించిన కార్యక్రమం 1994లో చూస్తే ఇది మా పట్టుదలకు నిదర్శనం, మా కార్యదీక్షకు నిదర్శనం. పార్టీ పరంగా వచ్చే కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో దిష్టపోవాలని చేస్తున్నాం. అదేవిధంగా మీకు భగీరథుల గురించి బాగా వింటారు, పురాణాలలో భగీరథుడు ఏం చేశాడు, గంగను ఆకాశం నుంచి మీదకి తీసుకొచ్చాడు. సరే, అప్పుడు అదే గొప్ప కార్యక్రమం. మీది నుంచి నీళ్ళు కింద పడకపోతే నీళ్ళ నుంచి మీదికి పోతాయా? అయినా భగీరథుడు ఆకాశం నుంచి నీళ్ళు చేస్తే ఇప్పటికీ భగీరథుడు దండం పెడతా ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గోదావరి జలాల గురించి మేమంతా మరి 2 సంవత్సరాలు పోరాటం చేసిన, ప్రపంచ చరిత్రలో గోదావరి జలాల సాధన సమితి చేసిన పోరాటం మరి చారిత్రాత్మకం. అప్పుడేమో నీళ్ళు కావాలను అధికారంలోకి వచ్చి మీరందరూ ఆశీర్వదించిన తర్వాత గోదావరి నీళ్ళు తీసుకొచ్చి మన 5 జలాశయాలు పెడితే తపాసుపల్లి కానీ మరి వెల్దండ కానీ, అదేవిధంగా గండిరామరం కానీ, బొమ్మకూరులో కానీ, మరి జనగామ పట్టణంలో మంచినీళ్లకు చీకకూడు రిజర్వాయర్లో పెట్టింది కానీ చూస్తే ఈ ప్రాంతం అంతా గోదావరి పుణ్య జలాలతో ఈ జనానికి తాగునీళ్ళతో పాటు సాగునీళ్ళు పరిశ్రమలు వచ్చే విధంగా చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. దాంట్లో మీ పొన్నాల లక్ష్మయ్య ప్రధాన పాత్ర వహించాడు, ఈ ప్రధాన పాత్ర వచ్చే అధికారంలో కూడా ఉంటుంది, వీటి మీద దృష్టి సారించాలి. అదేవిధంగా కరెంటు విషయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా మన ఎలక్ట్రిసిటీ డివిజన్లో 26 కోట్లు తీసుకొచ్చేసి ఇది ఇబ్బందులు లేకుండా చేసిన చరిత్ర మనది. ఈ రకంగా మహిళలకు మరి ఉద్యోగస్తులకు, ఇక్కడ పిల్లగాళ్ళంతా ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు 100,000 ఉద్యోగాలు వెంటనే పూర్తి చేస్తామన్న మాట చెప్తున్నాం. దీంతోపాటు మీ పొన్నాల లక్ష్మయ్య ఎక్కువ సార్లు ఇక్కడికి ఎందుకు రాలేదంటే నేను అమెరికా పోవాల్సి వచ్చింది, ఇంగ్లాండ్ పోవాల్సి వచ్చింది, జర్మనీ పోవాల్సి వచ్చింది, నెదర్లాండ్స్కి పోవాల్సి వచ్చింది, పోలాండ్కి పోవాల్సి వచ్చింది, చైనాకు పోవాల్సి వచ్చింది. ఎందుకు? అక్కడ చూసి సంతోషపడుతుంది కాదు, ఇక్కడ ఉన్న పిల్లగాళ్ళ కోసం భవిష్యత్తులో ఏం చేయాలనే దాని మీద ఈ 3 ఏళ్ళు నిరంతరం చేసి ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీల పెద్ద మనుషులందరినీ ఒప్పించి హైదరాబాద్ను తీర్చిదిద్దడానికి వచ్చే 25 సంవత్సరాల్లో వీళ్ళకు 70 లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా చేసే కార్యక్రమం మేము చేస్తే ఇలా మహానుభావుడు కొన్నిసార్లతో మాట్లాడుతా ఉన్నాను. ఈ ప్రతి జిల్లాలో కూడా 100,000 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇవాళ కేసీఆర్ నా నాలుగో గొప్పడట, కేసీఆర్ ఆయన ఇంటికెళ్ళవాడు మీకెళ్ళాడట. ఏంది పెత్తనం, ఏంది దొరతనం, ఏంది నీ వాగడం, ఏంది నీ నిరంకుశత్వం, ఏంది నీ అహంకారం అని ఇవాళ బడుగు బలహీన వర్గాల వారు ఈ రాష్ట్రంలో 87.2%
దళితులు గిరిజనులు మైనారిటీలు వెనుకబడిన వర్గాల వారు ఉన్న సంగతి మీకు తెలియంది కాదు. ఇవాళ ఈ ప్రజలు ఇటువంటి నిరంకుశ భావాలకు అహంకారపూరిత ఆలోచనలకు ప్రజాస్వామ్యంలో స్థలం ఉండకుండా చేసే విధంగా ఈ యువరక్తం ముందుకొస్తుంది అనే మాట చెప్తున్నాను. ఖబర్దార్ అనే మాట అంటున్నాను. ప్రజలతో మమేకం కావాలి, ప్రజల అవసరాలు తీర్చాలి, ప్రజల మాటలు వినాలి, కానీ ప్రజలకు నీలాంటి నియంత్రిత పోకడల మాటలు కాదు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ అవలారా చాలా కష్టపడ్డాం. ఇవాళ ఇంత ఉడకపోత సమయంలో వచ్చాం. రేపు లేదు ఎల్లుండి రాహుల్ గాంధీ గారు మడికొండ దగ్గర పెద్ద మరి బహిరంగ సభ జరుగుతుంది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సోనియామ్మకు ధన్యవాదాలు చెప్పే విధంగా కార్యక్రమాలు చేసి మరి పెద్ద సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. మరది ఒకటే, మన నినాదం జై తెలంగాణ, మన నినాదం జై సోనియా, మన నినాదం జై కాంగ్రెస్. ఇది అందరూ ఇప్పుడు జయసుధమ్మ మాట్లాడితే ఆడవాళ్ళని చేతులు పెట్టేది కాంగ్రెస్ కేయాలని, మొగోళ్ళు సపోర్ట్ చేయలేదు. నేను ఇప్పుడు మొగోళ్ళను ఆడవాళ్ళను కూడా చేతులు పెట్టమని కోరుతున్నాను. ఎందుకంటే ఇది మర్యాద కాదు. అందరూ కూడా చేతులు పెట్టండి కాంగ్రెస్. ఏమో మొగోళ్ళు ఎన్నుకున్నారు, మీరు ఆడవాళ్ళ ఎన్నుకబడద్దు, ఆడవాళ్ళు ముందర పడుతున్నారు, మనం స్వాగతిద్దాము, కానీ మొగోళ్ళు ఎన్నబడకుండా అందరికీ ఒక్కసారి జై తెలంగాణ అంటాను. మీరు కూడా జై తెలంగాణ అండి. జై తెలంగాణ, జై సోనియా, జై కాంగ్రెస్.